ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నా పేరు శంకర్. రామచంద్రపురం నియోజకవర్గం బీజేపీలో నూతన ఉత్సాహం. నియోజకవర్గ నూతన ఇన్ఛార్జిగా దూడల శ్రీనివాసరావు నియామకం. రామచంద్రపురం మండలం ద్రాక్షారామం పైండవారి సత్రంలో అకేటి శ్రీకృష్ణ అధ్యక్షతన బీజేపీ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షులు మానపల్లి అయ్యాజీ వేమ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గానికి దూడల శ్రీనివాసుని ఇన్ఛార్జిగా నియమించామని నియోజకవర్గం కార్యకర్తలకు పరిచయం చేశారు. రానున్న మున్సిపాలిటీ మరియు స్థానిక సంస్థలపై జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు మీరంతా సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన ఇన్ఛార్జ్ దూడల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలను ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి ఉందని, సర్వశిక్ష అభియాన్ ద్వారా పాఠశాల అభివృద్ధికి విశేషమైన నిధులు సమకూర్చి విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఆడపడుచుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేద ప్రజలకు సొంత ఇంటికలను నిజం చేశారని, సడక్ యోజన పథకం ద్వారా గ్రామాల్లోని అనుసంధాన రోడ్లు అన్నింటినీ అభివృద్ధి చేశారని, అలాగే మౌలిక సదుపాయాలైన తాగునీరు తదితర అంశాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లి బీజేపీని మరింత బలోపేతం చేస్తారని, రాబోయే ఎలక్షన్ కి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని బీజేపీ నాయకులు కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు, యాళ్ల దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోక సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వార్డు సభ్యులు బీఫామ్స్ అందజేశారు. ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీలో ఉంటూ పనిచేస్తూ జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎదగాలని అలాగే రామచంద్రపురం మండల అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ గారు వారిని సత్కరించవలసిన కోరుతున్నాం. ఏకత్వ మండల అధ్యక్షులు అవసరాల వెంకటరమణ గారిని సత్కరించవలసిన కోరుతున్నాం. అయినటువంటి మన గోడల శంకరనారాయణ గారు పాల్గొనడం జరిగింది. మండల మున్సిపల్ అధ్యక్షులు ఎవరైతే మండల అధ్యక్షులు మరియు మున్సిపల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో కౌన్సిలర్ అభ్యర్థులు, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు నేను పార్టీలో చేరిన వెంటనే హోమ్ నిర్వహణ గారు, అలాగే మన అయ్యాజీ రామా గారు,
ఏళ్ళ దొరబాబు గారు, కరిచిడి బాబు గారు వీళ్ళందరూ చర్చించి నన్ను తప్పి ఇక్కడ బాధ్యత చెప్పడం జరిగింది. అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మీద అందరూ ఉంది. అలాగే అభ్యర్థులను గెలిపించడంలో ఇక్కడ ఉన్న బీజేపీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కావచ్చు, కౌన్సిలర్ అధ్యక్షులు కావచ్చు, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.